అందరికీ నమస్తే అండి, నేను మీ మాధవి. మధు 1990's మెలడీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ దోసకాయ కాంబినేషన్లో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రొసీజర్ అంతా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను, అలాగే ఒక దోసకాయను కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రొసీజర్ని చూద్దాం. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక 3 ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మనం ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేపుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉండగా కూరకు సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా మనం కూరకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా వేపుకుందాం ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు మనం బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేపుకుంటే మనం ఏ కర్రీ వండుకున్నా అంత టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వచ్చే వరకు మనం వేపుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నటువంటి చికెన్ వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఒక దోసకాయకి 1/2 కిలో చికెన్ కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దీని మీద మనం ఒక మూతను పెట్టి కవర్ చేసి ఒక 5 నిమిషాల వరకు నేనైతే దీన్ని ఇలా ఉంచేస్తాను. అంటే చికెన్ కాస్త బాగా మగ్గి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా మూతను పెట్టి కవర్ చేసి ఒక 5 నిమిషాల వరకు మనం అలా ఉంచుదాం. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి నేను 1-2 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే దోసకాయ వచ్చేసి మనకి పుల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ని కూడా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కారం పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే కారము పసుపులోని పచ్చివాసన అంతా పోయే వరకు మనం బాగా దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు మరలా దీని మీద ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. అప్పుడే మనకి కారంలోని పచ్చివాసన అంతా పోతుంది. వెంటనే వాటర్ వేసేయకూడదండి. మనం కారము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేస్తే మనకి ఇంకా పచ్చితనం అనేది అలాగే ఉంటుంది. సో కొద్దిసేపు మనం వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మెదుపుకొని చివరగా మనం దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక దోసకాయ ముక్కలు వేస్తున్నాను. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం ఈ మసాలాలన్నీ దోసకాయ ముక్కలకు కూడా పట్టేలాగా బాగా గరిటతో మిక్స్ చేసుకుని 1-2 నిమిషాలు ఇలా వేపుకుందాం. చూస్తున్నారు కదా, మన కూర చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషను. ఇప్పుడు నేను మూత పెట్టి కవర్ చేసి 1-2 నిమిషాలు అలా మగ్గనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, కూర చాలా దగ్గరగా మగ్గింది, ఆల్మోస్ట్ ముక్కలు కూడా ఉడికిపోవచ్చినాయి. ఇప్పుడు దీంట్లోనికి 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. చివరగా వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా మన కూర అయితే ఉడికిపోయి ఉన్నది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి ఎడ్జస్ట్ వచ్చి ఉన్నదండి. ఇంకా మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెను అలాగే దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి.
ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వేరే సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని తీసుకుంటాను. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చికెను అలాగే దోసకాయ ముక్కలు కూడా కలిపి తీసుకుని టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి కూర. ఒకటిగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో చికెను దోసకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చూస్తున్నారు కదా కూర అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మై టౌన్ టూర్ 2 అది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో తప్పకుండా చూస్తూ ఉండండి.